77వ స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ కార్యాలయంలో పాఠశాల విద్యార్థులతో జాతీయ గీతాలను ఆలపించి త్రివర్ణ పతాకం ఎగురువేసి ఎంపీ బోస్ తన దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ పిల్లి బోస్ మాట్లాడుతూ, ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్ర్యం తెచ్చారని, ప్రపంచంలో మన భారత ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్యమని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బలమైనది కావడంతో ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉందని, అంతేకాకుండా ముఖ్యంగా మనతో స్వాతంత్ర్యం వచ్చినా పాకిస్తాన్, బంగ్లాదేశాల్లో కూడా సరైన ప్రజాస్వామ్యం లేదని, సరైన రాజ్యాంగం లేక సైనిక చర్యలు కూడా జరిగాయని గుర్తు చేశారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, తదితరులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మన పాదకులు కూడా పేదవాడికి ఏ నమస్కారం, ఒక పక్క దేశాభివృద్ధిని కాంక్షిస్తూ, మరో పక్క మరి విద్య, వైద్యం ఇటువంటి అన్నింటిలో కూడా మనం వ్యవసాయ రంగంలో వినూత్నమైనటువంటి మరి పంట పండిస్తూ మనకు వెళ్ళారు. ఒకప్పుడు దిగుమతి చేసుకునే వాళ్ళు మనం, బియ్యం ఇది వరకు మనం దిగుమతి చేసుకునేవాళ్ళం, ఇలా మనం దిగుమతి చేసే స్థాయిలో ఈ విధంగా 77 సంవత్సరాల్లోనే ప్రజాస్వామ్యం చేసుకున్నది కూడా, ప్రజాస్వామ్యం చేసుకుని బాగుపడటం చాలా కష్టం. ఎందుకంటే దీంట్లో అడ్డొచ్చింది చాలా ఉంటుంటాయి. ఒక్కొక్క కోట్లు అడ్డేస్తూ ఉంటాయి, మరి ఒక్కొక్క పదులు అడ్డేస్తూ ఉంటారు, మరొక పక్క కొన్ని రాజకీయ పార్టీలు అడ్డిస్తూ ఉంటాయి. మన అడ్డొచ్చిన సరే. అందరికీ నమస్కారం. రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఇక్కడ ఇచ్చేసిన చిన్నారులకు అందరికీ కూడా 77వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దాదాపు 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము, 77వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. ఈరోజు పండుగ వాతావరణం, పండుగ రాలు జరుపుకుంటున్నాం అంటే దానికి కారణం మన పూర్వీకుల ప్రాణ త్యాగాల వల్లే. మహాత్మా గాంధీ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, అల్లూరి సీతారామరాజు గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, ఇలా ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, ఆనాడు వాళ్ళ హింస ఆ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి మనకి స్వతంత్రం తీసుకుని వచ్చారు. అంటే ఈ సందర్భంలో కొంతమంది పేర్లు తీస్తున్నాను. ఉదాహరణకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనందరికీ తెలిసిందే, ఏ విధంగా పరిపాలన చేశారు అంటే ఆయన అడుగులు వేస్తే ఆయన తనయుడుగా పరిపూర్ణత సాధించింది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే గ్రామ స్వరాజ్యంలో గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థను తీసుకురావడంలో కానీ, మహిళలకు దిశ లాంటి చట్టం కూడా తీసుకురావడంలో కానీ, ఇలాగా పరిపాలన సంక్షేమ పథకాలు కూడా పారదర్శకంగా, అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత అని చెప్పుకోవాలి. అంటే గాంధీ గారి కలన స్వరాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం చేస్తున్నారని సందర్భంగా మనం చేసుకుంటూ మీ అందరికీ కూడా 77వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.